అవనికి తిరిగి స్వాగతం. పనికి ఆడ మగ తేడా ఉంటుందా? మరెందుకు ఆడవారిని ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారు? ఇదంతా మన ఆలోచనల ఫలితమే. అవకాశమిస్తే మహిళలు మగవారి కన్నా అద్భుతంగా పనిచేయగలరు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఒకప్పుడంటే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. ఆడ మగ అన్న తేడా మన మనసుల్లోనే ఉంది, కానీ మరెక్కడా లేదు. ఒకప్పటికంటే ఇప్పుడు ఆడవారికి అవకాశాలు మెరుగ్గానే వస్తున్నాయి అనడానికి కార్పొరేట్ కంపెనీల్లో మహిళలే సీఈఓలుగా ఉండటం ఒక తార్కాణం. మహిళా సాధికారతపై మరింత ముచ్చటించుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం అండి, నా పేరు ఉమా. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ మన్విత కలెక్షన్స్. మన్విత కలెక్షన్స్ మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. నేను నా కెరియర్ స్టార్ట్ చేసింది యాజ్ అన్ హెచ్ఆర్. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐఎమ్ అ బీటెక్ విత్ అన్ ఎంబీఏ క్వాలిఫికేషన్. ఒక 4 ఇయర్స్ వరకు నేను బాంబేలో ఉన్నాను, అక్కడ వర్క్ చేశాను హెచ్ఆర్గా. ఆఫ్టర్ రీలొకేటింగ్ టు హైదరాబాద్ ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. 2013 ఎండ్లో ఐ కన్సీవ్డ్. బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్ నేను వర్క్ కంటిన్యూ చేయలేకపోయాను. ఆ టైంలో నాకు ఫ్యామిలీ వాళ్ళందరూ ఎలా చెప్పేవారంటే నీకు టాలెంట్ ఉంది అంటే, స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే నేను నా జ్యువెలరీ నేనే చేసుకుని పెట్టుకునేదాన్ని. అంటే వీళ్ళందరూ ప్రోత్సహించడం మొదలెట్టారనమాట, మీరెందుకు అదే కెరియర్గా స్టార్ట్ చేయకూడదు, నీ క్రియేటివిటీ ఉంది. వెరీ లెస్ బడ్జెట్ తోటి నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ కిచెన్ క్లే తోటి అండి. కిచెన్ క్లే అనేది మై ఓన్ ప్రోడక్ట్. నా సేల్స్ అవన్నీ స్టార్ట్ చేసింది ఆ సీక్రెట్ స్పేస్ అని ఆర్గానిక్ మార్కెట్ ఉంది. ఇట్స్ అ ఫ్లీ మార్కెట్, సో దే వాంట్ ఎవ్రీథింగ్ విచ్ డజన్ హార్మ్ ద ఎర్త్. సో అలాంటి కాన్సెప్ట్లో నేను సెల్ చేయాలంటే ఎలా చేయాలి అనే థాట్ తోటి వీ స్టార్టెడ్ కిచెన్ క్లే. కిచెన్ క్లే వచ్చేసి ఆల్ ఆఫ్ ద మెటీరియల్ మన ఇంట్లో దొరికే మెటీరియల్, కాన్స్టార్చ్ వచ్చి చేసేవాళ్ళం అనమాట. సో దాని కలర్స్ కూడా అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి జ్యువెలరీ చేసేదాన్ని. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ మార్కెట్లో, చాలా మంచి సేల్స్ అయ్యాయి. సో ఫస్ట్లో నేను ఒక్కదాన్ని చేసేదాన్ని, ప్రొడక్షన్ కానీ మార్కెటింగ్ కానీ తయారు చేయడం కానీ అన్నీ. వచ్చేసి ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఐ వాజ్ లైక్ ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలి, ఒక 4-5 లేడీస్కైనా ఐ షుడ్ గివ్ ఎంప్లాయ్మెంట్ అనేసి ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ అనమాట. నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది, హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ బేబీ నేను వర్క్ చేయలేకపోయాను. సో ఐ టుక్ ఇట్ దిస్ యాజ్ మై కెరియర్ అండ్ నేను కంటిన్యూ చేశాను. కిచెన్ క్లే కొంచెం కైండ్ ఆఫ్ స్లో అయిపోయింది నాకు మార్కెట్. అప్పుడే మార్కెట్లోకి సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ స్టార్ట్ అయింది. అన్నారు హస్బెండ్ అన్నారు, మనం మార్కెట్ త్రూ మార్కెట్ వెళ్ళాలి, సో మార్కెట్లో ఏది నడుస్తుందో యుల్ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అన్నారు. ఐ హ్యాడ్ ఫ్యూ అదర్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళ దగ్గర నుంచి సోర్స్ చేసుకున్నదాన్ని, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఐ యూస్ టు రీసెల్ ఇట్. కానీ దానివల్ల నాకు ప్రాఫిట్ ఎక్కువ వచ్చేది కాదు. రా మెటీరియల్ తెచ్చుకుని ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఫస్ట్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేశాము. బ్యాంగిల్స్ మాకేంటంటే కస్టమైజ్డ్ ఆర్డర్స్ అనమాట. ఎట్లా అంటే శారీలో ఈ కలర్ ఉంది అంటే ఈ కలరే సేమ్గా మనకి థ్రెడ్లో దొరుకుతుంది. ఆ కాన్సెప్ట్ నచ్చింది సిల్క్ థ్రెడ్లో, నాకు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఈజ్ పాసిబుల్ అనమాట. సో థ్రెడ్ కాబట్టి ఫస్ట్ ఓన్లీ నేను 2 మార్కెట్సే వెళ్ళేదాన్ని, గుడ్ సీడ్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఆ సీక్రెట్ స్పేస్ అని సికింద్రాబాద్లో ఉంది. దాని తర్వాత ఏంటంటే నేను కమర్షియల్ మార్కెట్స్కి స్టార్ట్ చేసామన్నమాట, గేటెడ్ కమ్యూనిటీని టార్గెట్ చేసేవాళ్ళం. సో అలా మణికొండ ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో వి స్టార్టెడ్ ఫ్లీ మార్కెట్స్ లాగా మేమే ఆర్గనైజ్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా మాకడికన్నా ఐ కలెక్ట్ నంబర్స్. సో కలెక్ట్ చేసుకుని గ్రూప్స్ చేసేసి ఐ కీప్ ఇట్. లేడీస్ అంటే షాపింగ్ చేయకుండా ఉంటారు కదా, సో ఏదో ఒకటి మ్యాచింగ్ కావాలని వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ ఐ మేక్ ఇట్
వన్ డే డెలివరీ అండి. నేను టై అప్ అయ్యాను అన్నమాట కొరియర్ సర్వీసెస్ వాళ్ళతో, సో వన్ డేలో డెలివరీ అయిపోతుంది. ఆర్డర్స్ ఎట్లా అంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తాయి, ఇంకా ఈవెంట్స్ వచ్చాయంటే ఫుల్ ఆర్డర్స్. ఐ వుడ్ సజెస్ట్ ఎవరైనా హూ ఎవర్ వాంట్స్ టు టేక్ అప్ సిల్క్ థ్రెడ్ నుంచి ఫ్యాబ్రిక్ కూడా వెళ్ళింది, థ్రెడ్ కాస్త ఫ్యాబ్రిక్ జ్యువెలరీ. సో మనం యాజ్ ద మార్కెట్ కూడా మనం అప్డేట్ అవుతూ ఉండాలి కదా. ఎనీ లేడీ ఎంటర్ప్రీనియర్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మేకింగ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ వుడ్ డెఫినెట్లీ బీ అ గుడ్ ఆప్షన్. బేసిక్గా రా మెటీరియల్ మేము హైదరాబాద్లో అంటే ఐ గో టు బేగం బజార్. థ్రెడ్స్ కానీ మన రా మెటీరియల్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ చేయడానికి ప్లయర్స్ కటర్స్ టూల్స్ వాట్ ఎవర్ మనకి యాక్సెసరీస్ ఏం కావాలో అన్నీ మనకి జనరల్ బజార్లో దొరుకుతాయి. సో అక్కడ నుంచి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తెచ్చుకుంటాను, ఆర్ ఎల్స్ ముంబై మార్కెట్ అక్కడ నాకు డీలర్స్ ఉన్నారు నాకు వాళ్ళు పంపిస్తూ ఉంటారు. సిల్క్ థ్రెడ్లో వెరైటీస్ అంటే ఎండ్లెస్ అండి, మన క్రియేటివిటీ అనమాట. మేము స్టార్ట్ చేసింది అయితే బ్యాంగిల్స్ తోటి, ఇయర్రింగ్స్లో జుంకాస్ చాన్బాలీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ టియర్ డ్రాప్ షేప్ అంటారు, చాలా షేప్స్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనం పేపర్తో కూడా షేప్స్ చేసుకుని దానిపైన సిల్క్ థ్రెడ్ చుట్టుకుని కూడా చేసుకోవచ్చు. ద క్రియేటివిటీ ఈజ్ ఎండ్లెస్ అనమాట. అయితే ఈ ఫెస్టివల్ సీజన్ అప్పుడైతే పిల్లల ఆర్డర్స్ చాలా ఎక్కువ వచ్చాయి. థ్రెడ్ని జాగ్రత్తగా జస్ట్ వాటర్లో తడపకుండా ఉంటే మాత్రం డ్యూరబిలిటీ బాగుంటుంది. ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అంటూ ఏం లేదు. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి ఇయర్ రింగ్స్ దొరుకుతాయి, దిగు అప్ టు లైక్ 250 రూపీస్ వరకు ఇయర్ రింగ్స్ దొరుకుతాయి. నెక్లెసెస్ కంప్లీట్ సెట్ చిన్నపిల్లల సెట్స్ అంటే 300 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ దిగు అప్ టు 2000. చిన్నపిల్లల బ్యాంగిల్స్ 50 రూపీస్ నుంచి పేర్ వరకు నుంచి 600 to 700, బ్రైడల్ బ్యాంగిల్స్ వరకు. సో బ్రైడల్ ఆర్డర్స్ కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి. మాకు బేస్ వచ్చేసి ప్లాస్టిక్, దానిపైన సిల్క్ థ్రెడ్ వస్తుంది కాబట్టి గుచ్చుకోదు గీరుకోదు అండ్ సేఫ్గా ఉంటుంది. మా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కార్పొరేట్స్ అండి. వీఆర్ లుకింగ్ ఫర్ కార్పొరేట్ టైప్స్, కార్పొరేట్ గిఫ్ట్స్కి కూడా దే ఆర్ లుకింగ్ అనమాట. చాలామంది మాకు రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఆర్డర్స్ ఇస్తారు. శ్రీమంతం అవ్వనియండి, హాఫ్ శారీ ఫంక్షన్స్ కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, లేకపోతే మ్యారీడ్ ఉమెన్స్. ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి, 1 year to 30-40 years వరకు నాకు కస్టమర్స్ ఉన్నారు ఏజ్ గ్రూప్ అంటే. అండ్ ప్రాఫిట్స్ స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ ఉండేవి కిచెన్ క్లే చేసినప్పుడు, బికాజ్ మార్కెట్ అంతా యాక్సెప్ట్ చేయలేదు వాటిని. స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ వీ హ్యావ్ లైక్ గ్రోన్ ఆల్మోస్ట్ లైక్ 80%. అండ్ మేము ఎంతైతే పెట్టుబడి పెట్టామో మాకు ఎప్పుడో వచ్చేసింది. సో వాట్ ఎవర్ ఐఎమ్ ఇంకరింగ్ నౌ ఇస్ కంప్లీట్లీ మై ప్రాఫిట్. జాబ్ మానేసి నేను బిజినెస్లో దిగాను అంటే హెచ్ఆర్గా ఉండి ఎంత ఎర్న్ చేశానో దానికంటే ఐఎమ్ గెటింగ్ మోర్ దెన్ దాట్. క్వాలిటీ అమౌంట్ ఆఫ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ రిటర్న్స్ రెండూ వచ్చాయి కాబట్టి ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ మై. ఎవరైనా ఇంట్లో ఉండి నా క్రియేటివిటీ ఉంది, నేను ఏదైనా కొంచెం అమౌంట్ సంపాదించుకోవాలనుకుంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే స్టార్ట్ చేయండి. సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయినా వాట్ ఎవర్ మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏది ఉంటే అది మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వీ కెన్ డూ ఇట్, మనం చేయగలుగుతామన్న మన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖాళీ టైంలో టైం వేస్ట్ చేసి డూ సంథింగ్ క్రియేటివ్, నాట్ ఓన్లీ జ్యువెలరీ ఏదైనా కానీ. మనం ఏదైనా క్రియేటివ్ చేస్తే మనకి కలర్ స్కోప్ పెరుగుతుంది, కలర్స్ గురించి ఎక్కువ తెలుస్తుంది. ఆ క్రియేటివ్ వరల్డ్లోకి వస్తే దాని కిక్కే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా. గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారా? ఈ టైంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు, అది గోరువెచ్చగా తీసుకోవాలి. కాఫీ టీలకు బదులుగా గ్రీన్ టీ తాగండి, గొంతుకు చాలా హాయిగా అనిపిస్తుంది. అందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ని దూరం చేస్తాయి. అలాగే గ్రీన్ టీలో తేనె కలుపుకున్నా ఇన్ఫెక్షన్ ఇట్టే మాయమవుతుంది.